ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్తో దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదముద్ర వేయాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం దీనివల్ల కలిగే ఆవశ్యకతను వివరించారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే హైకోర్టు విభజన, ఐటీఐఆర్ ప్రాజెక్టు, రిజర్వేషన్ల అంశాన్ని రవిశంకర్ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు. కంటి వెలుగును ఈ నెల 15న సిద్దిపేట జిల్లా మల్కాపూర్లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి 106 కోట్లు విడుదల చేసినట్టు తెలిపిన మంత్రి హరీష్ రావు ప్రజలందరికీ ఫ్రీగా కంటి పరీక్షలు నిర్వహించే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ గుర్తింపు పొందనుందన్నారు. ఏపీలోని గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖ, విజయవాడలో, తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ, పటాన్చెరులలో కాలుష్యం అధికంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 23 రాష్ట్రాల్లో 102 నగరాలు అత్యంత కాలుష్యంతో ఉన్నాయని, అందులో తెలుగు రాష్ట్రాల్లో 8 ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో రేషన్ డీలర్ల కమిషన్ను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. కమిషన్ పెంచితే ప్రభుత్వం పడే భారంపై నివేదిక తయారు చేయాలని అధికారుల్ని శుక్రవారం భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. నివేదిక అందగానే ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. కాగా తమ కమిషన్ పెంచాలని ఇటీవలే డీలర్లు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరగగా 4,000 కోట్లకు ఆ సంస్థ ఆస్తులను కొనుగోలు చేస్తానని జీఎస్ఎల్ గ్రూప్ ప్రతిపాదించింది. 4 ఏళ్లలో మొత్తం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని జీఎస్ఎల్ గ్రూప్ కోర్టుకు తెలపగా అభిప్రాయం చెప్పాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బాధితుల్ని న్యాయస్థానం ఆదేశించింది. అటు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. శ్రీకాకుళం రిమ్స్ లోని ఫీమేల్ వార్డులో రోగులకిచ్చిన ఇంజెక్షన్ వికటించింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారగా 25 మంది అస్వస్థత గురయ్యారు. ఇంజెక్షన్ ఇచ్చిన 10 నిమిషాలకు రోగులకు వాంతులు విరేచనాలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు వారిని విశాఖపట్నం కేజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. జమ్మూకాశ్మీర్లోని షోపియన్ జిల్లా కిల్లోరలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 5 ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇందులో లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాది ఉమర్ మాలిక్ కూడా ఉన్నట్లు వారు గుర్తించారు. ఘటనా స్థలంలో AK-47 ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. యాదాద్రిలో వ్యభిచార గృహాల నిర్వాహకుల చెర నుంచి విముక్తి పొందిన 15 బాలికల్లో తమ వారు ఉన్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుంటున్నారు. తమ పిల్లల్ని తమకు అప్పగించండంటూ పోలీసుల్ని వేడుకుంటున్నారు. దీంతో డీఎన్ఏ పరీక్ష నిర్వహించిన తర్వాతే అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా పిల్లలను అపహరించి వ్యభిచార రొబ్బిలోకి దించుతున్న ముఠాలను పోలీసులు ఇటీవలే పట్టుకోవడం తెలిసిందే. సాంఘిక గిరిజన సొసైటీలో ఖాళీగా ఉన్న 465 డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్ వెలువరించింది. సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణత విద్యార్హత 14 నుంచి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రైతు బంధు చెక్కులను నగదుగా మార్చుకోవడానికి చెల్లుబాటు గడువును తెలంగాణ ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. ఈ మేరకు బ్యాంకర్లతో సమావేశమైన ఉన్నతాధికారులు చెక్కుల పంపిణీ, తేదీల రివాలిడేషన్ అంశాలపై చర్చించారు. మానస సరోవర్ యాత్రలో 40 మంది తెలుగు యాత్రికులు చిక్కుకొని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత 3 రోజులుగా తీవ్ర మంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నేపాల్, జార్ఖండ్ లో ప్రైవేట్ హెలికాప్టర్లు కూడా నిలిచిపోవడంతో యాత్రికులకు ఎలాంటి సహాయం అందడం లేదు. కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఆలూరు మండలం హత్తిబెలగల్ వద్ద కొండపైనున్న కంకర క్వారీలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. 5 తీవ్రంగా గాయపడగా 10 మంది గల్లంతయ్యారని సమాచారం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రాత పరీక్ష ఆధారంగా నియమించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విద్యార్హత కొత్త జిల్లాల ప్రాతిపదికన 9,355 మందిని నియమించాలని, పనిచేసే గ్రామాల్లోనే ఉండాలనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు పుంగనూరు జాతీయ రహదారిపై 2 లారీలు దగ్ధమయ్యాయి. పెద్దపంజని మండలం తులసమ్మగుడి సమీపంలో శనివారం తెల్లవారుజామున కంటైనర్ను బియ్యం లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వెంటనే 2 లారీల్లో మంటలంటుకున్నాయి. కంటైనర్లో ఉన్న 6 స్విఫ్ట్ కార్లు దగ్ధమయ్యాయి.
ఇటీవలే విడుదలై భారీ హిట్ గా నిలిచిన RX 100 మూవీ హీరో కార్తికేయ కాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. తమిళ అగ్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులి ఎస్థాను నిర్మించే తర్వాత చిత్రంలో కార్తికేయను హీరోగా తీసుకుంటున్నట్లు యూనిట్ తెలిపింది. సూర్య నటించిన నువ్వు నేను ప్రేమ చిత్ర దర్శకుడు టిఎన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా త్వరలోనే షూటింగ్ ప్రారంభమవనుంది. కాగా తాను కబాలి వంటి పలు సినిమాలకు నిర్మాతగా ఉన్నాడు.